గుడ్ మార్నింగ్ అలాజియ బీకామ్ 6 సెమ్ సంబంధించి చూద్దాం ఒకసారి అలాగే మనకు 5 సెమ్ అనేది అయిపోయింది తొందరగానే మనకు 6 సెమ్ సంబంధించిన డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో దాంతో భాగంగా ఇప్పుడు కోవిడ్ ప్రిపేర్ కనుక మనకు గట్టిగా కష్టపడకు రెడీ రెడీ పర్ఫెక్ట్ చేసుకున్న మనం పాస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది సో ఇక్కడ చూడండి 6 సెమ్ లో మనం చూసినట్లయితే 6 సెమ్ లో మనకు ఆల్రెడీ ఏముంది बिजनेस कंपनी कंपनी निर्वाहन अभी सीकंडी थर्ड यूनिटे कंपनी सैक्रटरी मन थर्ड यूनिट फोर्त यूनिट मन कंपनी सवेश फिफ्त यूनिटे कंपनी या पिश्रम कंपनी या पिश्रम कंपनी नमोद कंपनी या निर्वाहन ये रखें कंपनी सैक्रटरी ये रख कंपनी सामवेश लास्ट कंपनी या फस्ट यूनिट कंपनी या नमो सैकंड यूनिट कंपनी निर्वहन थर्ड यूनिट कंपनी सैक्रटरी फोर्थ यूनिट कंपनी या सवेश फिफ्त यूनिट कंपनी या पिश्रम कंपनी अभी वैंडिंग पड़ा कंपनी या पिश्रम कंपनी एपुर क्लोज क्लोज सदर्भ में एट्वी रूल्स अंड रेग्युशन फावे चूँ दाने मुझे मन को कंपनी गुरी तेजे कंपनी की संबंधी मन आलरे मन फस्ट फस्ट इयर नीव मैं फस्ट इयर को ने दिन कंपनी सो दूर कंपनी ओक नाम कंपनी नाम कंपनी अंत कंपनी अंत अटे व्यापार परणा चरित्र मोटमोद दश कंपनी परणा चरित्र दर्वाचे हिंदू गुट पड़ावी दर्वास्ट चिटे कंपनी परणा चरित्र अगर व्यापार परणा चरित्र चिटे दशनी कंपनी अभी सो दी मैं जॉइंट कंपनी अभी अटे मूलधन व्यापार कंपनी अभी एर्पड़ा
సమిష్టి మూలధనం ఉండాలి. సమిష్టి మూలధనం ఉండాలి. సమిష్టి మూలధనం అంటే ప్రజలందరూ సమిష్టిగా మూలధనాన్ని సేకరించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, సొంత వ్యాపారం చూసి చూడండి, సొంత వ్యాపారం అంటే అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. ఒకవేళ లాస్ వచ్చిన సందర్భంలో ఏదైనా వ్యాపారం చేస్తామని ఆ వ్యాపారంలో భాగంగా లాస్ వచ్చే సమయం తన సొంత ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. భాగస్వామ్యం కూడా అంతే. కానీ ఈ కంపెనీ వ్యాపారంలో ఎవరైతే కొంత పెట్టుబడి పెట్టిండు, అది ఎంతవరకు లాస్ అయిందంటే ఎంతైతే పెట్టుబడి పెట్టిండో పెట్టుబడి పెట్టిన మాత్రమే పెట్టుబడి పెట్టినంత మాత్రమే లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. తన సొంత ఆస్తిని పోగొట్టుకోవడానికి ఆస్కారం అనేది అంటే పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. అపరిమిత రుణ బాధ్యత అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. దీని యొక్క అధికారం ఏ రకంగా ఉంటుంది? కంటిన్యూగా అయితే నిరంతరంగా కొనసాగుతుంది. కంపెనీ వ్యాపారం అనేది నిరంతరంగా కొనసాగుతుంది. కంపెనీ వ్యాపారం చేయాలంటే అధికారం ఉండాలి, కంపల్సరిగా ఉండాలి. సో ఇట్లా భారతీయ కంపెనీ వ్యాపారం ఈ రకంగా ఉంది. అదే సమిష్టి మూలధనం పరిమిత రుణ బాధ్యత పారంపర్య అధికారం అధికార ముద్దలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయబడేదే మన కంపెనీ అని చెప్పి కంపెనీల చట్టం నిర్వచించడం జరిగింది. దాని తర్వాత వచ్చినప్పుడు లార్డ్ జస్టిస్ జేమ్స్ ఏ రకంగా నిర్వహించడం జరిగింది అంటే సమిష్టి ధ్యేయం కోసం ఐక్యంగా ఏర్పడ్డ వ్యక్తుల సముదాయమే కంపెనీ అని చెప్పి లార్డ్ జస్టిస్ జేమ్స్ అనేది నిర్వహించడం జరిగింది, నిర్వచించడం అనేది జరిగింది. ఇది మన కంపెనీ అంటే అర్థం తెలుసు. కంపెనీ అంటే మూలధనాన్ని సమిష్టి మూలధనం సేకరించుకొని పెద్ద మొత్తంలో వ్యాపారం చేయాలంటే కంపెనీ అనేది కావాలి. కంపెనీ అనేది ఏ రకంగా ఏర్పడుతుంది? ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కంపెనీ అని చెప్పడం. ఈ కంపెనీ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? కంపెనీ యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి చూసినట్లయితే మొట్టమొదటి అంటే నాయకత్వమైన వ్యక్తిత్వం. ఏకంగా నాయకత్వమైన వ్యక్తిత్వం అంటే మనిషికి అయితే ఎటువంటి లక్షణాలు అనేది ఉంటాయో అటువంటి లక్షణాలు ఏమి ఉంటాయి ఈ కంపెనీ అనేది ఏమి ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు. అంటే కంపెనీ అనేది ఒక కృత్రిమ మానవుడు కింద చెప్పచ్చు. ఏంటంటే కృత్రిమ మానవుడు దేని చెప్పచ్చు? కృత్రిమ మానవుడు అని కంపెనీ మన కృత్రిమ మానవుడు అని చెప్పి చెప్పవచ్చు. ఎందుకంటే కారణం ఏంటి అంటే మనిషికి ఎటువంటి లక్షణాలు అనేది ఉంటాయో కంపెనీ ఏర్పడిన తర్వాత దానికి కూడా అటువంటి లక్షణాలు అనేది ఉంటుంది. మూలధనం సేకరిస్తుంది, దేనితో సేకరిస్తుంది, ఆ కంపెనీ యొక్క పేరుతో సేకరించడం అనేది జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిత్వం అనేది రావడం జరిగింది, ఒక వ్యక్తిత్వం అనేది రావడం జరిగింది. ఆ వ్యక్తిత్వం అనేది ఏ రకంగా జరిగింది? చట్టం ద్వారా రావడం జరిగింది. అంటే భగవంతుడు అనేవాడు మానవుని సృష్టిస్తాడు, ఎట్లయితే సృష్టిస్తాడో కంపెనీ కూడా ఆ రకంగానే అందరి కలిసి ఒక అండర్స్టాండింగ్ కలిసి కంపెనీ సృష్టించుకుంటే మనిషికి అయితే ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలే కంపెనీలు ఉంటాయి. మీకు ఏంటి అంటే వ్యాపారం చేసే సందర్భంలో అన్నీ కూడా ఏ పేరుతో నడుస్తుంది, ఆ కంపెనీ యొక్క పేరుతో నడవడం అనేది మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత వచ్చినట్టు మూలధనాన్ని పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరించడానికి ఈ కంపెనీ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది. ఆ మూలధన సేకరణ అనేది ఏ రకంగా జరుగుతుంది? మూలధన సేకరణ అనేది ఏ రకంగా జరుగుతుంది? మూలధన సేకరణ ఏ రకంగా జరుగుతుంటే వాటాల రూపంలో ప్రజలందరూ జరిగిన చిన్న చిన్న మొత్తాలను కూడా సేకరించడానికి ఈ మూలధనం అనేది మనం ఎక్కువగా దోహదం చేస్తుంది. అంటే చిన్న నుంచి కొన్ని కోట్ల వరకు కూడా మనకు వాటాల రూపంలో తీసుకోవడం అనేది జరుగుతుంది. వాటాల రూపంలో కాకుండా ఇంకా తన తర్వాత డిబెంచర్ కానివ్వండి, రకరకాలుగా డిబెంచర్ ద్వారా కూడా మూలధనాన్ని సేకరించడం కూడా మనం చూస్తాము. దాంతో పాటు డిబెంచర్లు పబ్లిక్ డిపాజిట్ కానీ బ్యాంకుల ద్వారా కానీ మూలధనాన్ని పెద్ద మొత్తంలో సేకరించడానికి మనకు కంపెనీ మనకి ఎక్కువ జరుగుతుంది. దీని యొక్క మూడో లక్షణం ఏంటంటే పరిమిత రుణ బాధ్యత. పరిమిత రుణ బాధ్యత, రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. ఎందుకు? నువ్వు ఎంతైతే కంపెనీలో పెట్టుబడి పెట్టావో అంతవరకైతే రుణ బాధ్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఒక కంపెనీలో వాటా తీసుకున్నాను, ఎంత ఒక లక్ష రూపాయలు అంటే వాటా తీసుకున్నాను. ఒక లాభం వస్తే నువ్వు ఎంతవరకు తీసుకుంటే లక్షలు నీకు ఎంతైతే లాభం వస్తా అంత తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ లాస్ అయినావు, లాస్ అయిన సందర్భంలో నువ్వు ఎంతవరకు లాస్ అవుతావు? లక్ష వరకు లాస్ అవ్వడం అనేది జరుగుతుంది. దాని గురించి లాస్ అవ్వడానికి లేదు. అదే సొంత వ్యాపారం అనేవాడు భాగస్వామ్యం కానీ ఎట్లా ఉంటుంది? లాస్ వస్తే అవసరం అనుకుంటే సొంత ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. కానీ అటువంటి సిస్టమ్ అనేది కంపెనీ వ్యవస్థలో లేదు. ఇంకోటి ఏంటంటే పరిమితి లేని సభ్యుల సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ సొంత వ్యాపారం అంటే ఒక పది చేస్తుంది, భాగస్వామ్యం అంటే ఇద్దరు వ్యక్తులతో స్టార్ట్ అవుతుంది, లిమిటెడ్ మెంబర్స్. ఇదే పబ్లిక్ కంపెనీ అయితే మినిమం అంటే కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉండాలంటే 7 ఉండాలి. కనిష్ట సభ్యుల సంఖ్య ఒక పబ్లిక్ కంపెనీ
పబ్లిక్ కంపెనీ అయితే కనిష్ట సభ్యుల సంఖ్య 7, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే అన్లిమిటెడ్, అంటే పరిమితి అనేది లేదు, పరిమితి లేదు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే, ప్రైవేట్ కంపెనీ అయితే కనిష్ట సభ్యుల సంఖ్య కంపల్సరీగా 2 ఉండాలి, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే 50 ఉండాలి. అంటే ఇక్కడ గమనించాలి, కంపెనీ వ్యవస్థలో పబ్లిక్ కంపెనీ అయితే మినిమం కనీస సభ్యుల సంఖ్య ఎంత 7 ఉండాలి, గరిష్ట సభ్యుల సంఖ్యకు అన్లిమిటెడ్ ఎంత మంది అయినా ఉండొచ్చు. అదే ఒక కంపెనీ వ్యవస్థ అనేది ప్రైవేట్ దాంతో ఏర్పడాలనుకో, ప్రైవేట్ వ్యక్తులతో ఏర్పడాలనుకో, సభ్యుల డబ్బులు మనకు కనీస సభ్యుల సంఖ్య 2 ఉండాలి, గరిష్ట సభ్యుల సంఖ్య ఎప్పుడు కూడా 50 దాటకూడదు. ఇక్కడ గమనించాలి మరి అది ప్రైవేట్ కంపెనీనా పబ్లిక్ కంపెనీనా మనం ఎట్లా డిసైడ్ చేయాలి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయితే దాని పేరు చేయడం ప్రైవేట్ లిమిటెడ్ అని రాసి ఉంటుంది, పబ్లిక్ కంపెనీ అయితే పబ్లిక్ లిమిటెడ్ అని కూడా రాసి ఉంటుంది చూస్తాం. అంటే పబ్లిక్ కంపెనీ అయితే లిమిటెడ్ అని రాసి ఉంటుంది, అది గుర్తుంటే సరే. దాని తర్వాత చూసినట్టయితే వాటాల పద్ధతి, భాగస్వామ్యంలో అయితే వాటాలను బదిలీ చేయాలంటే ఖచ్చితంగా ఆ వాటాదారులందరూ కూడా ఎంతమంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారు, భాగస్వామ్య వ్యాపారం చేసే భాగస్వామ్య పర్మిషన్ ఉంటుంది, వాటాలను ఇంకొకరికి బదిలీ చేయడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. కానీ కంపెనీ వ్యవస్థలో వాటాలను ఈజీగా బదిలీ చేసుకోవడానికి కష్టపడుతుంది. ఈ రోజు ఒక వాటా కూడా ఆ వాటా నాకు మన డబ్బులు అవసరం పడ్డాయి, డబ్బులు అవసరం పడ్డ సందర్భంలో నేను ఇంకొక వ్యక్తికి ఆ వాటాను బదిలీ చేయడానికి ఆస్కారం కలిగి ఉంటుంది. అదే భాగస్వామ్యం ఒకరికి ఉంటానంటే అట్లా ఉండదు. అంటే కంపెనీ వ్యవస్థ అనేది అన్ని విషయాల పాటు జరగడానికి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే నమోదు, ఖచ్చితంగా కంపెనీ వ్యవస్థను నమోదు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. భారత కంపెనీ చట్టం 1956 ప్రకారం ప్రతి కంపెనీ కంపల్సరిగా నమోదు చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నమోదు చేసిన తర్వాతనే దానికి ఒక వ్యక్తిత్వం అనేది అవసరం, చట్టం ప్రకారం ఈజీగా వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే పారంపర్య అధికారం, అంటే కంపెనీ వ్యవస్థ అనేది కులాల్సి రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నిరంతరంగా కొనసాగుతుంది, అది భాగస్వామ్య వ్యాపారం చూసుకున్నట్టు దాంట్లో ఎవరో ఒకరు చనిపోతే కొన్ని సందర్భాల్లో దాని వ్యాపారం క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక వాడదారు చనిపోయినంత మాత్రమే కూడా దాన్ని క్లోజ్ చేయలేదు, ఎవరో ఒకరు తీసుకుంటారు దాన్ని రన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ కూడా తక్కువ మన కొత్త డైరెక్టర్ అవుతారు, ఆ వ్యవస్థను కొనసాగడం అనేది జరుగుతుంది. అంటే నిరంతరం అనేది ఆ కంపెనీ వ్యాపారం అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అధికారం ఉంటారు, ప్రతి కంపెనీకి అధికారం ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. ఆ లావాదేవీలు మొత్తం కూడా వ్యాపారం మొత్తం కూడా అధికార మంత్రులతోటి రంగం లోపలి నడుస్తూ ఉంటుంది. అంటే అధికార మంత్రులు కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే లెక్కల ప్రచురణ సమర్పణ, అంటే కంపెనీ వ్యవస్థలో లెక్కలు అనేది ప్రతి ఇయర్ ఎన్నికలు ప్రతి మంత్ ఎన్నికల లెక్కలు కంపల్సరిగా ప్రజలకు తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ ఆడిటింగ్ అనేది పక్కగా ఉంటుంది, ఆ ఆడిటింగ్ మొత్తాన్ని కూడా జనరల్ జరగడం కోసం మొత్తం కూడా సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే ప్రజాస్వామ్య సూత్రాల పాటింపు, అంటే కంపెనీ వ్యాపారంలో ప్రజాస్వామ్య పద్ధతుల ప్రకారం నడుచుకోవడం అనేది జరుగుతుంది, ప్రజల యొక్క అభిప్రాయాలకు ఎక్కువగా వెలువడం జరుగుతుంది. ఎందుకోసం అంటే దీంట్లో ప్రజల భాగస్వామ్యం విపరీతంగా ఉంటుంది కనుక కంపెనీలో జరిగే ప్రతి విషయాలు కూడా ఎవరికి తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది కనుక. అంటే ప్రజాస్వామ్య పద్ధతులను ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తూ కంపెనీ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనం కంపెనీ వ్యవస్థ యొక్క లక్షణం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.